సో గద్దరన్న అన్న దయచేసి అందరూ కూడా ఒక క్రమశిక్షణ గద్దరన్న గద్దరన్న గద్దరన్నకు నివాళులు అర్పించడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్సీ పార్టీ నుంచి కూడా రావడం జరిగింది గద్దరన్నకి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం గురించి తెలుసుకోవాలి గద్దర్ గారు ఈ రోజు మన మధ్య లేరు అన్న అంశాన్ని మనం జీర్ణించుకోలేము మీకైతే మంచి అనుబంధం ఎవరు కూడా దయచేసి ఆయనతో పోరాటం చేసిన నేపథ్యం ఉంది ఒక ఆఫీసర్ గా కాకుండా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాధగా ఉందండి మీ విద్యార్థి దశలోనే ఈయన పాటలు విని ప్రభావితమైన మరి ఈ రోజు నేను పీడిత వర్గాల పక్షపాతిగా ఉన్నా అంటే కారణం గద్దరన్న లాంటి వాళ్ళే కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం ఆయన జీవితాంతం భూమి కోసం భక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం మరి పాటలు పాడిండు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నిజంగా మహనీయుడికి నివాళి ఇవ్వాలంటే తప్పకుండా పేద ప్రజలకు భూములు పంచాలి ఆకలి లేని తెలంగాణను సృష్టించాలి అప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి కానీ ఈరోజు ప్రభుత్వం నామకే వాస్తే అధికార అంత్యక్రియలు అంటున్నది అంతే తప్ప వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ బహుజన్ సమాజ్ పార్టీ గద్దరన్న ఆశయాల కోసం చివరి వరకు కూడా పోరాడతాయని చెప్తా ఉన్నారు చాలా మంది నాయకులు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే సార్ ఇది ఆయన అనుకున్న తెలంగాణ అంటే ఊహించిన తెలంగాణ చూడకుండా చనిపోయాడు అని ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు ఆయన నిజంగా ఆయన కోరుకున్న తెలంగాణ ఇంకా రాలేదండి ఆయన కోరుకున్న తెలంగాణ రాలేదు జయశంకర్ గారు కోరుకున్న తెలంగాణ కూడా రాలేదు ఆ తెలంగాణ కోసం తెలంగాణ బహుజన తెలంగాణ కావాలి అందరి తెలంగాణ కావాలి అందరి తెలంగాణ వచ్చినప్పుడే నిజంగా గద్దరన్న ఆశయం నెరవేర్చాను ఆయన ఆశయాలు కొనసాగిస్తారా మీరు తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ దానికోసం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్